అబ్దుల్ కలాం గారు కాస్త పెద్దయ్యాక రామనాథపురంలో ఒక హై స్కూల్లో చదివేవారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఏదో ఆలోచించుకుంటూ తేలిక వేరే క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఆ క్లాస్లో ఉండే టీచర్ ఆయనను చూసి ఆయన చంప మీద కొట్టి, నీకు మీ క్లాస్ కూడా ఎక్కడ ఉందో తెలియదా, వేరే వాళ్ళ క్లాస్లోకి వస్తున్నావు, నువ్వేం చదువుతావు, ఏం బాగుపడతావని అంటారు. తర్వాత అబ్దుల్ గారు బాగా చదువుతారు, ఆయనకు మ్యాథ్స్లో 100కి 100 మార్కులు వస్తాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు కలాం గారికి ప్రైజ్ ఇస్తారు. అప్పుడు ఆ టీచర్ అబ్దుల్ కలాం గారిని చూసి ఆశ్చర్యపోతారు. మీరు ఆ టీచర్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.